ఏపీ సీఎం జగన్ తారటు బీజేపీతో కలిసి ముందుకు వెళ్తారా లేక వ్యతిరేక కూటమితో ప్రయాణిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. దేశ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే థర్డ్ ఫోర్త్ ఫ్రంట్ అంటూ ప్రచారం సాగుతుంది. మరోవైపు శరద్ పవార్ అధ్యక్షతన ఎన్డీఏతర పార్టీలు అన్ని ఏకమవుతున్నాయి. కాంగ్రెస్ ను కాదని బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నింటికీ ఏకతాటిపైన తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కూటమి గురించి వచ్చే వార్తలను నేతలు ఖండిస్తున్నా వారి మాటలకు అద్దాలే వేరు అనేలా పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా శరద్ పవార్ తో పలువురు నేతల సమావేశం. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శరద్ పవార్ భేటీ సంకేతాలు ఇస్తూనే ఉన్నాయి. అయితే మోదీకి వ్యతిరేకంగా ఏర్పడే కూటమిలో ఖచ్చితంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఉంటారు. కూటమిలో ఆయన ప్రధాన పాత్ర పోషించే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇదే సమయంలో స్టాలిన్ ఏపీ సీఎం జగన్ కు లేఖ రాయడం, అది కూడా మోదీకి వ్యతిరేక అంశంపై లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఇండియన్ పోర్ట్స్ బిల్ 2021 ముసాయిదాను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. మైనర్ పోర్టుల విషయంలో రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలని కోరుతూ 8 తీర ప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తాజాగా లేఖ రాశారు. చిన్న తరహా ఓడరేవులపై పెత్తనాన్ని మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ కు కట్టబెట్టేలా కేంద్ర పోర్ట్స్ షిప్పింగ్ వాటర్వేస్ మంత్రిత్వ శాఖ ఈ ముసాయిదా బిల్లును తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై రాష్ట్రాలతో చర్చించేందుకు ఎంఎస్డిసి ఈ నెల 24 సమావేశాన్ని తలపెట్టిందని ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత అమల్లో ఉన్న ఇండియన్ పోర్ట్స్ యాక్ట్ 1908 ప్రకారం మైనర్ పోర్టుల ప్రణాళిక, అభివృద్ధి, క్రమబద్దీకరణ, నియంత్రణ వంటి రాష్ట్రాల ప్రభుత్వాల పరిధిలోనే ఉన్నాయి. ఇకపై ఇలాంటి అధికారాలను ఎంఎస్డిసికి బదిలీ చేయాలని కొత్త బిల్లులో ప్రతిపాదించడం సరైన నిర్ణయం కాదని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్ర ప్రభుత్వం లాక్కుంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్రాలకు నష్టం చేకూర్చేలా ఉన్న బిల్లులపై అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తో సహా గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే చిన్న తరహా ఓడరేవుల విషయంలో ఇక రాష్ట్రాలకు ప్రాధాన్యమైన పాత్ర ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల అధికారాలను హరించే బిల్లును కలిసి కట్టుగా అడ్డుకుందామని తీర ప్రాంత రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈ నెల 24 జరిగే ఎంఎస్డిసి సమావేశంలో మన గళం వినిపిద్దామన్నారు. అయితే ఇందులో సీఎం జగన్ కు లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఇతర సీఎంల సంగతి ఎలా ఉన్నా జగన్ ఎన్డీఏలో లేనప్పటికీ ప్రధాన మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఆయన సమర్థిస్తూ వస్తున్నారు. తాజాగా వ్యాక్సినేషన్ విషయంలో వివిధ రాష్ట ప్రభుత్వాలు మెరుసలు చేస్తే సీఎం జగన్ మోదీకి మద్దతుగా నిలిచారు. అంతేకాదు కరోనా కష్ట సమయంలో సీఎంలు అంతా ప్రధానికి మద్దతుగా నిలవాలంటూ లేఖలు కూడా రాశారు. ఇలా మోదీకి అన్ని విషయాల్లోనూ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు జగన్. మరి ఇప్పుడు ఓడరేవుల అంశంలో స్టాలిన్ కోరికపై ప్రధానిని వ్యతిరేకిస్తారా అన్నది వేచి చూడాలి. ఈ బిల్లును సీఎం జగన్ వ్యతిరేకిస్తే తాను ఎన్డీఏకు వ్యతిరేకంగా ఏర్పడే కూటమిలో చేరుతున్నాను అనే సంకేతాలు అందుతాయి, లేదా ఎప్పటిలాగే జై మోడీ అంటే విపక్షాల కూటమికి సీఎం జగన్ దూరమైనట్లే.